మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇండియాలో భర్తకు బంధుత్వాలకు గౌరవ మర్యాదలిస్తారు ఆడవారు, కానీ అమెరికాలో మాత్రం ఆడవారు పూర్తి విరుద్ధంగా ఉంటారు. అమెరికాకు చెందిన ఒక మహిళ డబ్బు కోసం బాగా డబ్బున్న ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ వ్యక్తి చూడ్డానికి బాగుండడు, కానీ డబ్బు కోసం ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుని హాయిగానే జీవితాన్ని కొనసాగిస్తూ వస్తుంది. అయితే అందంగా లేని భర్తతో శృంగారానికి మాత్రం నో చెబుతుంది. అతడితో కలిసి ఉండేందుకు ఓకే, కానీ శృంగారం మాత్రం వద్దు అంటూ వస్తుంది. ఇక తాజాగా ఆమెకు పిల్లలను కనాలనిపించింది. అయితే తన అందవిహీనమైన భర్తతో పిల్లలను కంటే పిల్లలు కూడా అందవిహీనంగా పుడతారేమో అని భయం పుట్టుకుంది ఆమెకు. అందుకే ఒక అందమైన మగాడిని చూసి అతడి ద్వారా పిల్లలను పొందాలని భావించింది. ఆ విషయాన్ని భర్తతో కూడా చెప్పింది. అతడున్న పరిస్థితుల్లో నో చెప్పలేకపోయాడు, అలా అని ఎస్ కూడా చెప్పలేదు. ఆమెను ఒప్పించాలని ప్రయత్నించాడు, కానీ ఆమె మాత్రం అనుకున్నట్లుగా ఒక వ్యక్తిని తీసుకువచ్చింది. అతన్ని పలుసార్లు డిన్నర్కు తీసుకురావడంతో పాటు అతడితో పిల్లలకు ప్రయత్నాలు మొదలుపెట్టిందట. ఈ విషయాన్ని ఆ భర్త స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇన్ని రోజులు ఓపికతో ఉన్న ఆ వ్యక్తి కన్నీరు పెట్టుకుంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో, నా భార్యకు నేను సంపాదించే డబ్బు కావాలట, కానీ నా ద్వారా పిల్లలు మాత్రం వద్దట. నా ద్వారా కలిగే పిల్లలు అందంగా ఉండరని, వారి భవిష్యత్తు బాగుండదని, వేరే వ్యక్తి ద్వారా పిల్లలను కని వారికి నన్ను నాన్నం చేస్తుందట అంటూ మనోవేదనతో కన్నీరు పెట్టుకుంటూ చెప్పాడు. ఆ వీడియో 2 రోజుల్లోనే వైరల్ అయి మిలియన్ వ్యూస్ను దక్కించుకుంది. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.